Namaste viewers, welcome to our Vaddi Creative Things YouTube channel. This video lo mana Q&A episode third lo mana oka subscribers oka question adigaru. Adeyindante Asian Paints wala color scheme pro app gurinchi cheppandi brother ani. So emi ledu, ee color scheme pro app anedi meeku direct to play store lo gaani app store lo gaani kanipinchadu. Endukante aa app older versions ku maatrame support chestundani akkada meeku play store lo kanipistundi. అది మనం ఎట్లా చెక్ చేయాలి అనేది వీడియోలో చూద్దాం. లెట్స్ గెట్ ఇన్ టు వీడియో. వెల్కమ్ అగైన్ వ్యూవర్స్, దిస్ ఈస్ వద్ది క్రియేటివ్ థింగ్స్. ఐల్ మీట్ యూ అగైన్. థ్యాంక్ యూ. ఈ కలర్ స్క్రీన్ ప్రో ఏషియన్ పెయింట్స్ అనే ఈ యాప్ మీరు ఎట్లా డౌన్లోడ్ చేసుకోవాలి, దాన్ని ఎట్లా యూజ్ చేయాలి, అసలు డౌన్లోడ్ చేసుకోవచ్చా, చేసుకోవడానికి వీల్లేదా అనేది పూర్తిగా ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి, మీకు అర్థమవుతుంది. సో ఈ కలర్ స్క్రీన్ ప్రో వల్ల మనకేంటి యూజ్ అని మీరు కాంట్రాక్టర్లు అయితే మీరు అనుకుంటారు కదా, ఇప్పుడు చెప్తాను చూడండి. ఒక కాంట్రాక్టరు ప్రతి కస్టమర్ దగ్గరికి షేడ్ కార్డ్స్ ఉంటాయి కదా మనకి, అవి క్యారీ చేయకపోవచ్చు, కొన్ని కొన్నిసార్లు మర్చిపోవచ్చు. సో మర్చిపోయినప్పుడు మనకి ఈ కలర్ స్క్రీన్ ప్రో అనే యాప్ చాలా అద్భుతంగా ఉపయోగపడుతుండే ఇంతకుముందు, ఇప్పుడైతే కాదు. సో ఇప్పుడు ఎందుకు లేదు అనేది మనం ఈ వీడియోలో టాపిక్ ఈ టాపిక్ డిస్కషన్ చేసుకుందాం. ఫస్ట్ దీన్ని ఇన్స్టాల్ చేసుకునే ప్రాసెస్ ఏందనేది మీకు ఒకసారి చెప్తాను చూడండి. మీ మొబైల్లో క్రోమ్ బ్రౌజర్ని ఓపెన్ చేసి కలర్ స్కీమ్ ప్రో ఏషియన్ పెయింట్స్ అని టైప్ చేయండి. అక్కడ మీకు వస్తుంది, గూగుల్ క్రోమ్లో వస్తుంది. అది డైరెక్ట్గా మిమ్మల్ని ప్లేస్టోర్కు రీడైరెక్ట్ చేస్తుంది. డైరెక్ట్ ప్లేస్టోర్లో యాప్ ఉండదు. సో అక్కడికి వెళ్ళినాక ఒక ఎర్రర్ వస్తుంది. ఆ ఎర్రర్ ఏంది మీకు స్క్రీన్ షాట్ ఇక్కడ మీకు స్క్రీన్ మీద చూపిస్తాను చూడండి. ఈ యాప్ ఓల్డర్ వర్షన్స్కి మాత్రమే సపోర్ట్ చేస్తుంది అనేది అక్కడ ఇంగ్లీష్లో మెన్షన్ చేసి ఉంటుంది. సరే, ఇదంతా బాగుంది, కానీ దీనివల్ల మనకేం ఉపయోగం, కాంట్రాక్టర్లకి ఏం ఉపయోగం అంటే, మన కస్టమర్ ఎవరైతే ఉంటారో వాళ్ళ ఒక సంథింగ్ ఒక కోడ్ ఉంటుంది, ఒక కలర్ నచ్చుతుంది వాళ్ళకు, దాని గురించి పూర్తిగా అవగాహన ఉండకపోవచ్చు. కాబట్టి వాళ్ళకి ఆ కోడ్ చూపిస్తే వాళ్ళు అహో ఇది ఈ కలరా, ఈ రకంగా ఉంటుందా అని ఒక ఐడియా వాళ్ళకు వస్తుంది. సో దాన్ని మనం వాళ్ళకు చూపించి అప్డేటెడ్గా మొబైల్ నుంచి చూపిస్తే, ఇప్పుడు ఈ జనరేషన్లో మొబైల్ చాలామంది ఖచ్చితంగా యూజ్ చేస్తారు కాబట్టి మన మొబైల్ నుంచే మనం వాళ్ళకి చూపించినప్పుడు వాళ్ళకు కూడా మనం ఒక అప్డేటెడ్గా ఉన్నామని అర్థమవుతుంది. సో అందువల్ల ఈ యాప్ ఉపయోగపడుతుంది. కానీ ఇప్పుడు ఆండ్రాయిడ్ డివైజ్లకి ఈ యాప్ సపోర్టెడ్ లేదు, ఓల్డర్ వర్షన్ అని మాత్రమే వస్తుంది. ఓల్డర్ వర్షన్ అంటే నాకు తెలిసి ఆండ్రాయిడ్ 7, 8 ఆ ఆండ్రాయిడ్ వర్షన్ల మీద రన్ అయిన మొబైల్లో ఈ యాప్ వర్క్ అవుతుంది. ఇది వ్యూవర్స్, ఏషియన్ పెయింట్స్ వల్ల కలర్ స్కీమ్ ప్రో అండ్ యాప్ గురించి పూర్తిగా మీకు ఎక్స్ప్లెయిన్ చేసిన అని అనుకుంటున్నా. కానీ ఇందులో మనకు దురదృష్టం ఏంటంటే, ఈ యాప్ ఇప్పుడున్న ఆండ్రాయిడ్ మొబైల్స్కి సపోర్ట్ చేయట్లేదు. సపోర్ట్ చేయని దాని గురించి వీడియో ఎందుకు అనుకుంటారు కదా. కాకపోతే ఇది ఇంతకుముందు ఓల్డర్ వర్షన్స్కి చాలా బాగా ఉపయోగపడ్డది. మీరు ఎవరైనా ఇప్పుడు వాడుతూ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి, మీరు ఏ ఆండ్రాయిడ్ వర్షన్ మీద ఉన్న మొబైల్లో ఈ యాప్ని యూజ్ చేస్తారనేది. ఒకవేళ మీ మొబైల్లో మాత్రం ఈ యాప్ ఇన్స్టాల్ అయితే మాత్రం చాలా బాగా మీకు ఉపయోగపడుతుంది. సో అందుకోసమే ఈ చిన్న వీడియో చేసినాను. ఈ వీడియో నచ్చితే అందరూ లైక్ చేయండి. అట్లాగే మన వీడియో ఇన్ఫర్మేషన్ ఉంది అని మీరు అనుకుంటే మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అలాగే వీడియో మొత్తం ఎవరు పూర్తిగా చూడట్లేదు, దానికోసమే చాలామంది మొబైల్కి కాల్ చేసి మరీ అడుగుతున్నారు. ముందు మీరు వీడియో మొత్తం పూర్తిగా చూడండి, ఆ తర్వాత డౌట్ ఉంటే కామెంట్ రాయండి. ఆ కామెంట్లో కూడా మీకు రిప్లై రాకపోతే అప్పుడు వాట్సాప్లో మీకున్న డౌట్లని స్క్రీన్ షాట్ తీసి సెండ్ చేయండి, అక్కడ నుంచి నేను చూసి మీకు సమాధానం ఇచ్చే ప్రయత్నం చేస్తాను. ఇవేవి చేయకుండా డైరెక్ట్ ఫోన్ చేస్తున్నారు, సో అర్థం చేసుకోండి. ఖచ్చితంగా అయితే వీడియో మొత్తం చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. రేపటి వీడియో కోసం మా ఈ వద్ది క్రియేటివ్ థింగ్స్ మీకు స్వాగతం పలుకుతుంది.